నెక్స్ట్ వచ్చేది అసలు ఎండాకాలం అదిరిపోద్ది అలా మన విజయవాడ హోటల్స్ తెలిసిందే కదా అదిరిపోద్ది. ఓకే చేసింది మహేష్లో హిడెన్ టాలెంట్ ఏంటంటే బెస్ట్ ఫుడ్ ఫుడ్ చాలా బెస్ట్ ఫుడ్. కాకపోతే మహేష్లో ఇంకో టాలెంట్ ఏంటంటే ఒక మాడమంటున్నాం చక్కగా తింటానికి వచ్చిందా మనకి బ్యారేజ్ అండ్ ఇప్పుడు మనకి ఫ్లైఓవర్ ఎంట్రన్స్. సో ఫ్లైఓవర్ ఎక్కేసి వెళ్ళిపోదాం. మనం దుర్గం తల్లి గుడి బ్లాగ్ కూడా చేసాం, ఒకవేళ అది మిస్ అయితే మీకు ఐ కార్డ్స్లో ఇస్తాం చూడండి అక్కడ. అది కూడా మనం దసరాలో వచ్చేసాం బ్లాగ్, సో చాలా బాగుంటుంది చూసేయండి. సో కనిపిస్తుంది కదా అది భవానీ ఐలాండ్ అండ్ మనకి ఘాట్స్ దగ్గర నుంచి బోట్స్ ఉంటాయి. సో కుదిరితే భవానీ ఐలాండ్ కూడా బ్లాగ్ చేద్దాం ఒకరోజు, చూపిస్తాం మనం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడే మనం ఫ్లైఓవర్ దిగాం. ఫ్లైఓవర్ దిగగానే మీకు కొంచెం ముందుకెళ్తే మనకి స్వాతి జంక్షన్ వచ్చింది, అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి స్వాతి జంక్షన్. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. అది మీకు కనిపిస్తుంది కదా, రైట్ తిరిగాక కొంచెం ముందుకు వస్తే లెన్స్ కార్ట్ ఉంటుంది. లెన్స్ కార్ట్ చూసారా పక్క రోడ్లోనే టీస్ అండ్ మోర్ కేఫ్. సో ఇది వచ్చేసాం టీస్ అండ్ మోర్. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ వచ్చేసాం, మీకు రూట్ చూసారు కదా. సో మనకి దుర్గమ్మ తల్లి గుడి ఫ్లైఓవర్ ఎక్కంగానే అండ్ మనకి 5 minutesలో వచ్చేయచ్చు. అండ్ దిగంగానే కొంచెం 200 meters ముందుకు వచ్చిన తర్వాత మనకి స్వాతి థియేటర్ జంక్షన్ వస్తుంది, అక్కడ నుంచి రైట్ తీసుకోండి. రైట్ తీసుకున్నాక మళ్ళీ ఇంకో 200 meters ముందుకు వస్తే మీకు చూపించే కదా లెన్స్ కార్ట్ ఉంటుంది. సో లెన్స్ కార్ట్ పక్క రోడ్డే, దాని బ్యాక్ సైడే ఉంటుంది మనకి టీస్ అండ్ మోర్ కేఫ్, మీట్ ఈట్ రిపీట్. సో మీకు చెప్పే కదా ఏంటంటే విజయవాడలో ఫస్ట్ నాన్ వెజ్ టిఫిన్స్ దొరుకుతాయి ఇక్కడ. సో అండ్ ఆల్సో మనం ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నా, తెలిసినా కదా మన బెజవాడ బ్యాక్ ప్యాకర్ మహేష్ బ్రోని ఇక్కడ వస్తారు కలుద్దాం. సో ఆ బ్రో మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు లోపలికి వెళ్ళి. సో ఇక్కడ టిఫిన్స్ ఏం దొరుకుతాయి, స్పెషల్స్ ఏంటి అండ్ ఆల్సో మీకు మేకింగ్ కూడా చూపిస్తా ఎప్పటిలాగా. సో అండ్ ఆల్సో టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి కూడా చెప్దాం. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం అండ్ ఆల్సో మీకు యాంబియన్స్ కూడా చూపిస్తా. సో అందుకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు చేయండి, షేర్లు చేయండి. సో మన ఫుడ్ లవర్స్కి ముఖ్యంగా నాన్ వెజ్ లవర్స్కి ఒక ట్రీట్. సో లెట్స్ గో. ఎంటర్ అవ్వగానే ఏంటంటే మనకి లోపలికి వెళ్ళంగానే మెనూ ఇస్తారు కదా, సో అలా కాకోకుండా ఇక్కడ ఏంటంటే మనకి ఎంటర్ అవ్వగానే బోర్డు కనిపిస్తుంది కదా మెనూ టీస్ అండ్ మోర్. సో బెజవాడ బ్రేక్ఫాస్ట్. సో మనకి చూసాను కదా మెనూ వచ్చి దోశలో స్పెషల్స్. సో ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ అండ్ ఆల్సో చాలా ఉన్నాయి అండ్ చెఫ్స్ స్పెషల్ అండ్ ఆల్సో మనకి కింద నాన్ వెజ్ స్పెషల్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో మీకు ప్రైజెస్ కూడా కనిపిస్తున్నాయి కదా చూడండి. సో ఇక్కడ మెనూ ఉంది అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఎంట్రన్స్లో బోర్డు ఉంది. సో మెనూ సో చూసాను కదా టీస్, ఫ్లేవర్ టీస్, కాఫీ, మిల్క్ షేక్స్, మొజిటో, లస్సీ, సిజ్లింగ్ బ్రౌనీస్ అండ్ ఆల్సో చాట్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మోమోస్, శాండ్విచెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఆల్సో చికెన్ సమోసా, చికెన్ పాప్కార్న్, చికెన్ వింగ్స్. సో ఇవన్నీ ఉన్నాయి. లెట్స్ గో, ముందైతే యాంబియన్స్ చూసేయండి. ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చి కిచెన్ లో ఉన్నాం. ఇప్పుడే మనం కిచెన్ నుంచి బయటకు వచ్చాం. సో మీకు కిచెన్ మేకింగ్ చూపించే కదా. సో మనకి పిజ్జా దోశ ఒకటి అండ్ ఆల్సో మనకి చికెన్ కిమా దోశ ఇవన్నీ ప్రిపేర్ చేశారు. సో ఇప్పుడు మనకి ఐటమ్స్ అన్ని టేబుల్ మీద వచ్చేసినాయి. సో మొత్తం 1 2 3 4 అండ్ మనకి ఇంకోటి మటన్ కీమా దోశ కూడా వస్తుంది. సో ఇది వచ్చి మనకి చికెన్ కీమా దోశ అండ్ మనకి చిల్లి గారి విత్ కోడి కూర అండ్ ఇది వచ్చి పిజ్జా దోశ. చూసారు కదా, ఫస్ట్ ఇది వేసినప్పుడు మాత్రం నేను దోశలాగా ఉంటుంది, మొత్తం గార్నిష్ చేశాక స్టఫ్ చేశాక మాత్రం అసలు నిజంగా పిజ్జాలాగా ఉంది. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. అండ్ మనకి ఇది వచ్చి చికెన్ కర్రీ దోశ. సో దోశ వేసి దాని మీద మనకి చికెన్ గ్రేవీ వేసారు. సో ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం. సో నా పక్కన 2 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. సో ఇన్ని తినాలంటే నా వల్ల కాదు కదా. సో ఎవరు వస్తారంటే మనకి విజయవాడ బ్యాక్ ప్యాకర్ మహేష్ బ్రో వస్తున్నారు అండ్ ఆల్సో మనకి టీస్ అండ్ మోర్ సార్. సో వాళ్ళ పార్ట్నర్స్ కూడా వస్తున్నారు. సో ఏంటంటే మనకి ఇక్కడ ఎజెండా ఏంటంటే ఈట్ రిపీట్. సో చక్కగా తింటా కూర్చొని మాట్లాడుకుందాం. మహేష్ బ్రో తింపిద్దాం. సో బ్రో వచ్చి హాయ్ బ్రో. సో ఎప్పటి నుంచో మీట్ అవుదాం అనుకుంటున్నా మహేష్ బ్రోని. సో చాలాసార్లు కలుద్దాం అనుకున్నా. సో ఇవాళ కలిసాం, ఇవాళ వచ్చింది. ఇప్పుడు ఎలా ఉన్నారు? నైస్ టు మీట్ యు. యాక్చువల్లీ చాలాసార్లు కలుద్దాం అనుకుని చెప్పి లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ అయిపోయింది. అవును కుదరగా మొన్న ఇంటి దగ్గరికి వచ్చి కూడా కలవలేకపోయాం. సో ఏదో పనులంటే బిజీగా ఉండి అయిపోయింది. సో ఇవాళ కలవాలని లిస్ట్ రాసింది. సో ఇవాళ కలిసాము. అండ్ మన టీస్ అండ్ మోర్ లైక్ విజయవాడ నాన్ వెజ్ బిగ్ బాస్ తింటే కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకోటి చెప్పే కదా, విజయవాడలో ఫస్ట్ టైం మనకి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్. సో మనకి ఇక్కడ స్పెషల్స్ ఏంటి, ఏమేమి దొరుకుతాయి అండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఆల్సో మనకి టీస్ అండ్ మోర్స్ కింద మీట్ ఈట్ రిపీట్ అది రాయడానికి ముఖ్యమైన కారణం ఏంటి అసలు అండ్ ఆల్సో మీరు ఒక్కళ్ళే స్టార్ట్ చేశారా అండ్ పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నారా, అవన్నీ కొంచెం మాకు చెప్తారా? నువ్వైతే టేస్ట్ చేస్తూ తింటూ మాట్లాడుకుంటూ సార్ నేను కూడా ఇంప్రెస్ అయ్యాను. ఒక చెఫ్ అలా చేస్తుంటే అరే పిజ్జా దోశ అలా ఉంటుంది నా షాక్ అయ్యాను. ఎందుకంటే పిజ్జాలో అనిపించింది, సేమ్ పిజ్జాలో అంతా మేకింగ్ అంతా అయిపోయిన తర్వాత చూస్తే అదే దోశ అనిపించింది అనమాట. ఇది అది పిజ్జా సేమ్ నా పిజ్జా అనిపించింది. తెలంగాణలో ఇది టేస్ట్ చేయ ఫస్ట్. సో మనకి ఫస్ట్ పిజ్జా దోశ నాకు క్రేజీగా అనిపించింది. అరే లైక్ దోశ కూడా పిజ్జా దోశ పిజ్జా అని. సో పిజ్జా దోశ మనం మెక్డానల్డ్స్ డామినోస్లో లేకపోతే ఇంట్లో తింటా ఉంటాం. మన టీస్ అండ్ మోర్స్లో పిజ్జా దోశ. బ్రో సేమ్ పిజ్జానే సేమ్ పిజ్జా ఉంది నేను కూడా టేస్ట్ చేశాను మన బయట ఉంటాం దోశలు కానీ ఏమైనా టిఫిన్స్ సో మనకి దోశ తిన్న ఫీలింగ్ రాట్లా అలా ఉంటే కంప్లీట్ పిజ్జా తిన్నట్టే ఉంది సో గార్నిష్ వల్ల మరి టేస్ట్ వల్ల మాత్రం అదిరిపోయింది బ్రో చాలా బాగుంది మనకి పైన ఏమేమి స్టఫ్ చేశారు ఆ స్టఫింగ్ మెయిన్ కొత్తిమీర సేమ్ పిజ్జా ఎలా ఉందో అలా స్టఫింగ్ చేశారు అందుకే మనకి ఇంత టేస్ట్ వచ్చింది మన క్యాబేజ్ అండ్ మనకి ఆ చీజ్ టొమాటో స్లైస్ క్యాప్సికమ్ అండ్ ఆల్సో మనకి కొత్తిమీర అండ్ ఇంకోటి మనకి యాడ్ చేసింది ఆనియన్ పిజ్జా సాస్ సో తప్పకుండా ట్రై చేయండి పిజ్జా దోశ మీరు దోశ తిన్న ఫీలింగ్ అయితే రాదు బల్లకొచ్చి చెప్పిన ఖచ్చితంగా మీరు పిజ్జా తిన్న ఫీలింగే వస్తుంది అలా ఉంది ఫస్ట్ వెజ్తో స్టార్ట్ చేసాం అనుకోకండి అని చూడగానే అట్రాక్టివ్గా ఉంది మెయిన్ మన రూమ్ యాక్చువల్లీ ఇది ఒక 4 foodies కలిపి స్టార్ట్ చేసిన కేఫ్ అనమాట ఇది అది ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ నేను మోహిత్ బ్రో ఫస్ట్ మీటప్లో ఒకసారి కలిసాము ఓకే కలిసిన తర్వాత మీటప్ అయిపోయి మన ఎగ్జాంపుల్ ఏమనుకుంటాము కాఫీ కానీ టీ కానీ తాగాలనుకుంటాము తాగాలని చెప్పేసి ఒక టీ తాగాలని చూస్తే ఈ ఏరియాలో ఎక్కడ కూర్చుంది ఎక్కడ కనపడలేదు అనమాట ఏరియాలో ఎక్కడ బాగుంటుంది ఆల్మోస్ట్ టీ తాగాలని చెప్పేసి 1 hour సర్చ్ చేసాం ఎక్కడ లేదు కొండపల్లి దాకా మాకు ఎక్కడ ఒక కూర్చొని టీ తాగే ప్లేస్ దొరకలేదు ఆ రోజు అనిపించింది మనం ఎందుకు పెట్టుకోడు భవానిపూర్లో అని చెప్పేసి ఆ రోజు స్టార్ట్ అయింది అంటే ఇది లైక్ ఒక ఫుడ్స్ డిస్కస్ చేసిన టైంలో వచ్చిన కాన్సెప్ట్ అనమాట ఆల్రెడీ సరే బ్రో ఏం చేద్దామంటే ఆల్రెడీ దీప్తి గారు ఉన్నారు అప్పుడు దీప్తి గారు ఇన్వాల్వ్ అయ్యారు దీప్తి గారు ఆల్రెడీ వచ్చేసి ఒక ఫ్రాంచైజ్ అండ్ మాస్టర్ ఫ్రాంచైజ్ తీసుకున్నారు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తంగా తీసుకున్నప్పుడు మన బెంచెస్ దగ్గర ఆల్రెడీ ఉంది కదా దాన్ని ఇక్కడ ఎందుకు పెట్టుకోడు యాక్చువల్ ఈ కేఫ్ స్టైల్ అనేవి అందరు బందర్ రోడ్ ఏలూరు రోడ్ అటు వెళ్తాం కానీ మనకి ఇటువైపు లేవు అనమాట గొల్లపూడి ఇటువైపు అంతా మనకు ఫుడ్ కావాలంటే విజయవాడలో అయితే పివిపి రోడ్డు లేకపోతే బందర్ రోడ్ సేమ్ ఇక్కడికి ఎక్కడ లేవు ఎందుకు ఇక్కడ పెట్టకూడదు అని చాలా రిస్క్ అన్నారు అందరూ కానీ లేదు క్రౌడ్ ఉన్నారు ఫుడీస్ విజయవాడ అంతా ఎక్కడ ఫుడీస్ అసలు ఫుడ్ ఎక్కడ ఫుడ్ జరిగితే అక్కడ ఎత్తుకొని వెళ్ళిపోతాం మనం ఎగ్జాక్ట్లీ మనం అంత దూరం వెళ్తాం అది ఇక్కడ నుండి ఎందుకు రావని అనుకుని అలా ఇనిషియేటివ్ తీసుకొని టీస్ ఎన్ మోర్ స్టార్ట్ చేసాం కొత్తగా ఏం చేద్దాం ఫుడీస్ మహోత్సవం ఇంకా మంచి ఫుడ్ ఇప్పుడు మనకి విజయవాడ ఎవరన్నా కొత్తగా నువ్వు స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ వచ్చే థాట్ టిఫిన్ సెంటర్ మొబైల్ అది కూడా మొబైల్ ట్రెండింగ్ గా ఉంది అది కూడా మనకి నాన్ వెజ్ టిఫిన్స్ అక్కడ లేవు ఎవరైనా ఏమనుకుంటారంటే నాన్ వెజ్ పెడదాం క్లిక్ అయితే అనుకుంటారు సో ఆ థాట్తో మీరు పెట్టారు ఎలా ఉంది రెస్పాన్స్ అనుకున్నాం ఆ థాట్తో అనుకున్నాం లైక్ ఎక్కడంటే బ్రో హైదరాబాద్ సైడ్ ఉంటే మన సైడ్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు మోహిత్ బ్రో అన్నాడు పని చేద్దాం బ్రో పక్క సౌత్ ఇండియన్ డిషెస్ తో మనం స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఐటమ్స్ చెప్తుంటే నేను అడిగాను కొంతమందిని ఓకే ఇలా స్టార్ట్ చేద్దాం అన్నారు లైక్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా పెట్టారు ఎగ్జాక్ట్లీ పోస్ట్ మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట బాగా వచ్చేసి పోస్ట్ కూడా పెట్టాను పెట్టిన మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పుడు అనిపించింది లేదా పెట్టాల్సిన ఎంతమంది రెస్పాన్స్ అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ అయింది బ్రో చిల్లుగార కోడికూర ఐటమ్స్ చెప్తున్నా కూడా చాలా మంది ఇదే కదా మనకి చిల్లుగార కోడికూర చికెన్ కీమా దోశ మటన్ కీమా దోశ చికెన్ కర్రీ దోశ లైక్ ఇంకా కొత్త అంటే వెజ్ లవర్స్ కి మాత్రం పిజ్జా దోశ వెజ్ లవర్స్ కి మళ్ళీ అంటే అందరూ ఇంకోటి ఏంటంటే హైలైట్ చేయాల్సింది అందరూ నాన్ వెజ్ కానీ నాన్ వెజ్ ఫిక్స్ అయ్యారు యాక్చువల్ నాన్ వెజ్ అంటే మెయిన్ థింగ్ నాన్ వెజ్ ఉన్నప్పుడు అప్పుడు వెజ్ లేకుండా ఎలా ఉంటుంది అందరూ నాన్ వెజ్ సో మనకి ఏంటంటే నాన్ వెజ్ టిఫిన్స్ కదా సో ఇక్కడ ఓన్లీ నాన్ వెజ్ ఉంటుంది అని అనుకోమాకండి వెజ్ కూడా ఉన్నాయి వెజ్ కూడా టేస్ట్ చాలా బాగుంది చెప్పాలంటే వెజ్ కూడా ఇంకా సూపర్ చికెన్ మనం పిజ్జా దోశ తిన్నాము వెజ్ తో స్టార్ట్ చేసాం కాబట్టి అరమ్మ అదిరిపోయింది ఇది కూడా సూపర్ ఉంది పిజ్జా దోశ బటర్ పన్నీర్ దోశ కారం దోశ గుంటూరు ఇడ్లీ ఓకే వెజ్ కూడా అన్ని ఐటమ్స్ అంటే వెజ్ అన్ని చోట్ల దొరుకుతాయి కదా మనకు అథెంటిక్ కోసం నాన్ వెజ్ బట్ వెజ్ కూడా దొరుకుతుంది వెజ్ కూడా అలానే ఉంటుంది వెజ్ కూడా నో ప్రాబ్లం వెజ్ కూడా అవ్వచ్చు ఇంకోపోతే ముందు టేస్ట్ చేసేది ఎందుకంటే అండ్ ఇక్కడ వేడి ఆరిపోతుంది సో మనకి పిజ్జా దోశ అయిపోయింది అండ్ నెక్స్ట్ చిల్లు గారి విత్ కోడికూర ప్రోటీన్ ఉంది అదే అండ్ మనకి చూసాం కదా వండుకుంటే మనకి ఎలా ఉందంటే క్రిస్పీ కదా వండుకుంటే సో ఇంకా తింటే కొంచెం ఎలా ఉందో అంటే మన ఇంట్లో తింటే ఎలాంటి ఫీల్ అయితే కలగాలో ఆ ఇంటెన్షన్ అనమాట మనకు పండగ వస్తే మనకి మెయిన్ రావడానికి పండగ వస్తే దసరా వచ్చిందంటే పొద్దున్నే దసరా కానీ సంక్రాంతి కానీ వస్తే మాత్రం ఎగ్జాక్ట్గా ఇంట్లో గార చికెన్ కూడా ఉండాల్సిందే దట్టు నాటుకోడి ఉండాల్సిందే ఓకే మనకి ఏంటంటే ఇంటెన్షన్ ఏంటంటే మనకి 365 డేస్ అవైలబుల్ గా ఉండాలని ఆ ఇంటెన్షన్ మనకి ప్రతిరోజు పండుగ చేసుకోవచ్చు ఓన్లీ మనం పండుగ తిన్నాం కాకుండా ప్రతిరోజు తినడానికి ఒక ఇంటెన్షన్ తో స్టార్ట్ చేశారు సో టేస్ట్ చేద్దాం అప్పుడు చూద్దాం మన ఇంట్లో తిండి ఎలా ఉంటుంది ఆ ఫీల్ కలిగించాలని చెప్పేసి అంతేకాదు టేస్ట్ స్పైసీ తగ్గుతుంది అందులో తగ్గేదే లేదు స్పైసీ మాత్రం అద్దెలేదు स्पैसी स्पैसी अंत मन की करी पीस चूँगी मन की पीस चूस्ते चूसा पड़ने पड़पी सो पीस बागा उड़की अंड आल्सो मन की ग्रेवी चाला बहुत वेज तिना ना वेज अतिरिक्त मैं फेवरेट चिकन करी को चाला बहुत टेस्ट मोहित ब्रो मैं फुडी सो मोहित ब्रो मन मोहित ब्रो ब्रो एला असला रेस्पॉन्स अंड आल्सो मन की विजयवाड़ा फस्ट टाइम कदा नॉन वेज टिफिन्स अंड आल्सो प्रति ओक्करिकी अंदेनागा प्राइजेस వాటి గురించి కూడా చెప్పండి మాకు అసలు ఆ థాట్ అలా వచ్చింది ఫుడ్స్ అందరూ కలిపి పెట్టారు సో ఎలా ఉంది రెస్పాన్స్ రెస్పాన్స్ అయితే టు బి ఫ్రాంక్ చాలా బాగుంది చాలా బాగుంది ఎందుకంటే విజయవాడ పబ్లిక్ ఎలా ఉంటదంటే విజయవాడలో మ్యాక్స్ పీపుల్ కి ఫుడ్ అంటే ఒక తెలియని ఇది ఉంటుంది నాన్ వెజ్లో బ్రేక్ఫాస్ట్ అనే సెగ్మెంట్ జనాలకి గుర్తే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుందా అని ఇప్పుడు నేను మహేష్ మేము ఎప్పుడైతే ఇన్స్టాలో మహేష్ నేను కలిసి పోస్ట్ పెడతాం అనుకున్నామో నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అనగానే చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది బ్రేక్ఫాస్ట్ ఏం ఇప్పుడు ఎక్కడ రోడ్ సైడ్ ఏ సైడ్కి వెళ్ళినా నీకు ఎక్కడైనా దొరుకుతుంది మనం ఇలా కాదు కొంచెం యూనిక్గా వెళ్ళాలి కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి కస్టమర్కి ఒక మంచి హెల్తీ ఫుడ్ తినాలనిపించాలి మటన్కి ఇప్పుడు అందరూ మటన్కి ఎఫోర్డబుల్ కాదు ఇప్పుడు మటన్ 1 కేజీ మటన్ వచ్చి 800 అదే మటన్ కీమా దోశ అంటే మనం 149 రూపీస్ ఇస్తున్నాం ఇంకోటి కూడా నాకు హైలైట్ చేయాలని పాయింట్ ఉంది చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా వచ్చినప్పుడు మటన్ జిన్నుడే అన్నారు మీరు 100% నేను హలాల్ లైక్ మనం తెచ్చేది కూడా సెంటర్ మటన్ హలాల్ చేయించింది అందులో అయితే నో ప్యూర్ హలాల్ ప్యూర్ మటన్ అసలు అందులో అయితే నేను 100% ఏం గ్యారెంటీ ఇస్తాను ఎవరైనా డౌట్ వస్తే ఇంకోటి అంటే చాలా మంది మటన్ బయట తినడానికి ఇష్టపడతారు సో ఎక్కువ భయపడతారు ఏమో ఫీల్ అయ్యారు వాళ్ళు అలా అడిగినప్పుడు లిటరల్లీ భయపడతారు నేను రాంగ్ గా లైక్ అనుకోలేదు ఎందుకంటే నేను ఎక్కడ బయటికి వెళ్ళినప్పుడు నేను ఫీల్ అవుతాను ఎందుకంటే అందులో ఏం కలుపుతారో తెలియదు భయం ఉండేది హై కాస్ట్ చెప్పి అఫోర్డబుల్ చేసి ఏదో చేస్తుంటారంట సో కాబట్టి మీరు మటన్ 100% ప్యూర్ అండ్ నో డౌట్ చాలా మనది కూడా ప్యూర్ మటన్ అది డే స్టార్టింగ్ లో వెళ్ళే ఫస్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్ అది గనక నీట్ జరిగితే డే అంతా హ్యాపీగా మటన్ కీమా దోశ మటన్ లవర్స్ కి చికెన్ కీమా దోశ సో అలా యూనిక్ గా పెడతాము సో ఇట్లా నేను మెనూ చెప్పిన తర్వాత మహేష్ కి ఇంకో ఐడియా వచ్చి బ్రో మరి నాది బెజవాడ నేను బెజవాడ డిగ్రీ చేస్తాను నేను ఒప్పుకోను మాచవరం అని పెడదాము చిన్న మహేష్ ఐడియా సో అలా వచ్చి ప్రతిదానికి ఒక ట్యాగ్ అయినా యాడ్ చేసి అంటే మహేష్ కొంచెం ఆర్జీవి ఫ్యాన్ అనమాట కొంచెం యూనిక్ గా మటన్ కీమా అని అంత పిలవడానికి బాగా సో మీరు అలా అంటే మార్నింగ్ 6 o'clock కి స్టార్ట్ అయితే మాకు 7 o'clock బ్రేక్ఫాస్ట్ లైవ్ అయిపోతుంది ఓకే 7 o'clock మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ 11 వరకు యూ విల్ గెట్ ఏదో ఒక ఐటమ్ మీకు ఉంటుంది ఓకే మార్నింగ్ 7 to 11:30 బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఓకే మార్నింగ్ 7:30 నుంచి 11 వరకు మాత్రం నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ నాన్ వెజ్ అండ్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది 11:30 వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఈవినింగ్ ఉంటుంది ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ ఓకే 11:30 నుంచి నైట్ క్లోజింగ్ 11 వరకు కేఫ్ మెనూ ఉంటుంది లైక్ రైస్ బౌల్స్ ఉంటుంది పరాటాస్ ఉంటాయి పిజ్జా బర్గర్ శాండ్విచ్ మోమోస్ పాస్తాస్ ఇంకా ఎవ్రీథింగ్ 200 ఐటమ్స్ 11:30 నుంచి ఆఫ్టర్నూన్ 11:30 నుంచి నైట్ 11 వరకు ఉంటుంది అన్నమాట సో ఆ మెనూ అలా రన్ అవుతుంది సో ఏంటంటే ఎప్పుడు వచ్చిన కస్టమర్కి ఫుడ్ అనేది దొరుకుతుంది 7 to 11:30 అవసరమైతే మీరు మార్నింగ్ 7:30 వచ్చి రామ్నాగ్ ఎక్కడే కూర్చోండి బ్రేక్ఫాస్ట్ తినచ్చు మధ్యాహ్నం లంచ్ చేయొచ్చు మళ్ళీ నైట్ ఇవి కూడా తినచ్చు అన్నిటికంటే మోదానికి మంచి కంపెనీ ఉంటుంది మంచి హాస్పిటల్ చిన్న సాటిస్ఫాక్షన్ దట్ ఈస్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ అండ్ ఆల్సో ఏంటి నేను బయట నోటీస్ చేసింది అసలు ఎంట్రన్స్లోనే ఒక మెనూ బోర్డు అండ్ అక్కడ పెద్ద మెనూ బోర్డు ఉంది అది అది చాలా మంది అడుగుతున్నారు ఎందుకు మెనూ బోర్డు పెట్టారు బయట ప్రాబ్లం ఏంటంటే మన ఈ అంబియన్స్ చూసి ఈ లోకల్లో పాస్ అయ్యే వాళ్ళంతా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ వెళ్తే 500 అయిపోతుంది 1000 అయిపోయింది అని భయపడిపోతుంది అందుకనే ప్రైజెస్ కూడా కస్టమర్ కి రీజనబుల్ గానే ప్రైజెస్ ఉంటాయి మా దగ్గర అని ఒక ఐడెంటిటీ రావాలని చెప్పి మెనూ కార్డు బయటే డిస్ప్లే చేసాం బ్యానర్ లాగా మా మెయిన్ మోటో ఏంటంటే అదే జనాలకి రీజనబుల్ రేట్ లో తక్కువ కాస్ట్ లో మంచి ఫుడ్ ప్యూర్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం ఓన్లీ ఫ్రీడమ్ ఓకే ప్యూర్ సన్ఫ్లవర్ దట్ ఓన్లీ ఫ్రీడమ్ సో ఇది వచ్చి మనకి మటన్ కీమా దోశ చూడండి ఒకసారి కావుతుంది ఫుడ్ బ్లాగ్స్ కష్టాలు కాబట్టి వేడివేడిగా సో చూశారు కదా మనకి మోస్ట్ పాపులర్ మన చికెన్ కీమా మటన్ కీమా అసలు దానికోసం మళ్ళీ వచ్చేవాళ్ళు హాట్ కేక్ లాగా వెళ్ళిపోతారు హాట్ కేక్ లిటరల్లీ బాగా చెప్పాము ఇది వచ్చి మనకి మటన్ కీమా దోశ కనిపిస్తుంది కదా అసలు ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇప్పుడు మీరు కూడా చేస్తాను ఇది కూడా తిను టేస్ట్ చేసే ముందు తెలిసి ఇంకా ఈ చట్నీ స్టఫింగ్ అవసరం అనుకుంటా అవసరం లేదు కానీ కొంతమంది నాలుగు ఇష్టపడతారు సో అందుకే నేను చెప్పలేము కదా ఎవరికి ఎలా ఉంటుంది టేస్ట్ చేద్దాం ఇది స్టఫింగ్ అయితే అవసరం కానీ స్టిల్ మనం గేవింగ్ అది డిపెండ్ చేస్తే అండ్ మండ కూడా తగ్గుతుంది స్పైసీ స్పైసీలో కాంప్లిమెంట్ లేదు ఎందుకంటే మన స్పైసీ నాన్ వెజ్ ఆ స్పైసీ మసాలాస్ లేకపోతే మనకి మటన్ తినట్టు ఉండదు స్పైసీ మాత్రం గట్టిగా తగ్గుతుంది. సో నెక్స్ట్ మనకి ఇది వచ్చి చికెన్ కీమా దోశ తెలుసుగా మన ఇవాళ చట్నీ లవర్స్ చాలా మంది ఎక్కువ అసలు మనం అందట్టు అలా పచ్చడి చాలా పచ్చడి రైట్. సో ఇప్పుడు నీకు రియల్ ఫీల్ అవుతుందని నా ఫీలింగ్ ఏంటంటే కొంచెం ఇప్పుడు చూడండి చికెన్ కీమా దోశ అండ్ వచ్చి మనకి చికెన్ పీస్. సో అది దీనికి కూడా స్టఫింగ్ అవసరంలా తినేచ్చరా అదిరిపోయింది ఇది కూడా అదిరిపోయింది ఇది కూడా మంట నిజం చెప్తున్నా ఎవరన్నా రావాలంటే తక్కువే మేబీ అందుకని యాక్చువల్లీ స్పైసీ అవుతుంది గట్టిగా నాకు అలా ఏం లేదు వేడిగా వచ్చింది కదా సో దానికి కొంచెం స్పైసీ అనిపిస్తుంది అదే న్యూట్రల్ గానే ఉంటాయి మన స్పైసెస్ అయితే మటన్ ఏంటంటే కొంచెం స్పైసీగానే ఉంటుంది ఎందుకంటే మటన్ స్పైసీగా లేకపోతే మనకి సాఫ్ట్ ఫ్లేవర్ తెలియదు సో మటన్ అనేది కొంచెం స్పైసీగానే మెయింటైన్ చేస్తాం కావాలని సో టు గెట్ ద రియల్ ఫ్లేవర్ ఆఫ్ మటన్ మన థీమ్ ఏంటంటే ఇది ఫ్రాంచైజ్ కాన్సెప్ట్ అనమాట. ఓకే సో ఆల్ ఓవర్ ఇండియా ఎవరికి ఫ్రాంచైజ్ కావాలన్నా దే కెన్ కాంటాక్ట్ అస్ ఆల్ ఓవర్ ఇండియా ఏ స్టేట్ అయినా సరే ఇఫ్ దే వాంట్ స్టార్ట్ టీస్ అండ్ మోర్ కానీ లేకపోతే ఇలా బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా రెండు కలిపి వస్తుంది మనం ఒకటే ప్యాకేజ్ వస్తుంది. ఓకే సో ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటే దే కెన్ కాంటాక్ట్ అస్. సో ఇంకేం చెప్పాలి బ్రో మా వ్యూవర్స్కి బ్రో మీరే చెప్పాలి టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు మంట మంట అదిరిపోతుంది చాలా బాగుంది. అండ్ ఇంకోటి మనం చిన్నప్పుడు ఎప్పుడో చూసామో 90s సోడాస్ అసలు ఇప్పుడు ఎక్కడ అవైలబుల్గా లేవు ఇప్పుడు అందరూ డిస్పోజల్ గ్లాసెస్లో ఇంట్లో ఇచ్చేస్తున్నారు. సో ఆ థీమ్ కూడా ఇక్కడ ఉంది. సో ఇవి చూసి చాలా రోజులైంది మనకి 90s స్వాగ్ సోడాస్ అవి మనకి ఫ్లేవర్స్ దొరుకుతాయి ఇందులో ఇందులో లెమన్ ఆరెంజ్ బ్లూబెర్రీ ఓకే అండ్ గ్రేప్ ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి ఓకే ఓకే చేసింది బాగా జరిపోయింది చిల్లు ఈ హాట్నెస్కి ఈ కూల్నెస్కి సెట్ జరిపోయింది బ్రో నీకు నేనే కొట్టిస్తాను ఎందుకంటే ఇది కొట్టేటప్పుడు భలే ఉంటుంది అసలు అసలు చిన్నప్పుడు కొట్టడం రాక అంగులకి ఇచ్చి కొట్టించేవాళ్ళం ఇప్పుడేమో మనకి వచ్చేసింది అది చూసే కదా వస్తుందా వచ్చిన వాళ్ళు తప్పకుండా టేస్ట్ చేయండి అదిరిపోయిన టేస్ట్ అయితే ఇప్పుడు టీస్ అండ్ మోర్స్ కింద ఒక ట్యాగ్ ఉంది మీట్ ఈట్ రిపీట్. సో అసలు మెయిన్ ఎజెండా ఏంటిది ఇక్కడ మెయిన్ నేను ఒక రైడర్ని మనకు తెలుసు రైడర్స్ ఎక్కువ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక రైడర్స్కి ఒక ప్లేస్ కావాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేము రైడ్కి వెళ్ళిన కంపల్సరీ హౌ టు మీట్ సమ్వేర్ యాజ్ అండ్ డిస్కస్ ఎక్కడో బయట కలుస్తూ ఉంటాం అలా కాదు ఒక ప్లేస్ అనేది కావాలి ప్లేస్కి వచ్చేసి టీ తాగుతూ టీ సోడా వాటర్ ఉంది వాళ్ళు తాగుతూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ డిస్కస్ చేసుకుని నెక్స్ట్ డే మీటప్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ కొండపల్లి రైడ్ పెడదాం అనుకుంటున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కళ్యాణంలో పింక్ చేయండి అదర్ స్టేట్ నుంచి రైడర్స్ వెళ్తూ ఉంటారు లైక్ తెలంగాణ నుంచి వైపు విశాఖపట్నం నుంచి మన వస్తూ ఉంటారు ఎందుకంటే ఎవరైనా ఇటు నుంచి లడాక్ వెళ్ళాలంటే కంపల్సరీ విజయవాడ హైదరాబాద్ ఎవరైనా చైనా కంపల్సరీ నుంచి రావాలి విజయవాడ జంక్షన్ అనమాట రైల్వే జంక్షన్ ఎంత పెద్దది అలా జంక్షన్ ఎవరైనా వచ్చే వాళ్ళకి ఒక చిన్న లైక్ హాస్పిటల్ లా క్రియేట్ చేసేసి మన రూమ్స్ అన్ని అవైలబుల్ చేసి నేను ఏదో చేద్దామని నా ఇంటెన్షన్ ఒక రైడర్స్కి అండ్ బ్లాగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే విత్ ఇన్ విజయవాడ కాదు విత్ ఇన్ అదర్ స్టేట్స్ నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే అందరికి వచ్చే వాళ్ళకి విజయవాడ వాళ్ళకి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం రెగ్యులర్ రైడ్స్ మనకి ప్లాన్ చేసుకున్నాం కానీ అదర్ స్టేట్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా చిన్న ఏదో మనమే అరేంజ్ చేసి దీనికైతే నా ఒక్కడి వల్ల కావాలి మీ సపోర్ట్ కూడా కావాలి ఎవరైతే రైడింగ్ ఇంట్రెస్ట్ ఉంటారో విజయవాడ వెళ్తున్నామంటే అరే అక్కడ ఉన్నారా వీళ్ళు వాళ్ళు మనం చూసుకుంటారా మంచి హాస్పిటల్ ఇస్తారని చెప్పేస్తే వాళ్ళకు రూమ్ అరేంజ్ చేసి ఫుడ్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది ఫుడ్ ఇస్తూ మంచి హాస్పిటల్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయేలాగా అంటే మూవింగ్ ఆన్ ఇప్పుడు వస్తుంటారు వెళ్తుంటారు మంచి హాస్పిటల్ ఉంటుంది. సో ఎందుకంటే నేను ఎక్కడ రైడ్కి వెళ్ళినప్పుడు మనం ఫీల్ అవుతారు ఎవరు తెలుసుకుంటే బాగుంటుంది మంచి రిసీవ్ చేసుకుంటే బాగుంటుంది సో అది క్రియేట్ చేయాలి చిన్న ఇంటెన్షన్ చూద్దాం ఎంతవరకు అవుతుందో బట్ మీ సపోర్ట్ అయితే చాలా అవసరం మీ సపోర్ట్ అయితే కంపల్సరీ అచీవ్ చేయొచ్చు ఎవరైనా కానీ ఎక్కడి నుంచి వస్తున్నా విజయవాడ వస్తున్నారంటే కాల్ చేయండి వీ కెన్ టేక్ కేర్ అబౌట్ యూ అండ్ వీ కెన్ గివ్ ద గుడ్ ఫుడ్ గుడ్ హాస్పిటాలిటీ మర్యాద వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి వెళ్ళిపోయేదాకా జాగ్రత్తగా చూసుకుంటాం అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాం అండ్ నాది కూడా ఇన్స్టాగ్రామ్ యాడ్ చేస్తాం ఎవరు కావాలంటే పింగ్ చేయొచ్చు సో అది ఇక్కడికి వచ్చి అక్కడ డిస్కస్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు మొత్తం అండ్ అండ్ ఆల్సో వీఆర్ ప్లానింగ్ టు లైక్ విజయవాడ ఉన్న వ్లాగర్స్ ఫుడ్ వ్లాగర్స్ కానీ లేదా మోటార్ వ్లాగర్స్ కానీ కూర్చొని ఒక మీటప్ లాగా ప్లాన్ చేద్దాం అది కూడా బ్రో ఫుడ్ అయితే చాలా బాగుంది విజయవాడలో ఫస్ట్ టైం ఇది అండ్ ఆల్సో మనకి చాలా స్పెషల్స్ ఉన్నాయి అండ్ విత్ లో కాస్ట్ అండ్ ఆల్సో యాంబియన్స్ కూడా చాలా బాగుంది అండ్ ఒక ఫుడ్స్ కలిసి పెట్టారు కదా ఇంకా ముందు ముందు ఇంకా చాలా సక్సెస్ అవ్వాలి అండ్ ఆల్సో మీరు చెప్పినట్టుగా ఒక బ్లాగర్స్ కి అడ్డాలుగా మారాలి. మన విజయవాడ ఎవరన్నా రావాలంటే విజయవాడ ఇక్కడికే రావాలి. విజయవాడ ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి టీస్ అండ్ మోర్స్ విజిట్ చేయండి. అండ్ ఆల్సో నాన్ వెజ్ అనే కాదు వెజ్ కూడా ఉంది, వెజ్ కూడా టేస్ట్ చేయండి అండ్ నాన్ వెజ్ కూడా టేస్ట్ చేయండి. అండ్ ఆల్సో మనకి 96 బ్యాగ్ ఇది కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ హాట్నెస్కి కూల్నెస్కి సెట్ అయిపోద్ది. మనైతే మంచి ఫుడ్ తిన్నాం బ్రో, ఎప్పటి నుంచో మాట్లాడాలనుకున్నాం వాళ్ళు కలిసి. సో మిమ్మల్ని కలవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా ఈ జర్నీ ముందుకి ఇలాగే ఎప్పుడు కలుద్దాం, మంచి ప్లేసెస్ కూడా మేము వెళ్దాం, ట్రెక్కింగ్ చేద్దాం అండ్ ప్లానింగ్స్ కూడా చేద్దాం. సో అది తీసుకెళ్ళాం. సైనింగ్ ఆఫ్. తప్పకుండా రండి, విజిట్ చేయండి, తినండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బ్రోది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెజవాడ బ్యాక్ బ్యాక్ మన మహేష్ బ్రో. సబ్స్క్రైబ్ టు కళ్యాణ్ వ్లాగ్స్. ఎవరైనా మన లైక్ ఫాలోవర్స్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ కళ్యాణ్ సపోర్ట్ చేయండి. బాగా అడ్వైస్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ బ్రో. అది తీసుకెళ్ళాం. సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ విద్దాం. థ్యాంక్ యూ.